फ्रेंड्स वेलकम टू हैप्पी बासारी या चैनल अंडी नैन पेसल पप्पु तो लड्डू चेस्तुन्नानु अंडी। मुंदुगा नैन चूडंडी ओक कप्पु पेसल पप्पुनि तीसुकुन्नानु अंडी। ई विधंगा तीसुकुन्न तर्वात इला स्टव् वेलिगिंची बांडेलु पेट्टुकोवालंडी। इला बांडेलु पेट्टुकुन्न तर्वात नेनु मुंदुगा चेप्पानु कदंडी पेसल पप्पु ओक कप्पु तीसुकुन्नानु। ई पेसल पप्पुनि दोरगा वेयिंचुकोवाली। ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి। లో ఫ్లేమ్ లో పెట్టి మంట వేయించుకోవాలండి। ఫ్లేమ్ ఎక్కువ పెట్టే మాడిపోయినట్టు వాసన వస్తుందండి పప్పు పెసల పప్పు। ఈ విధంగా వేయించుకోవాలి। చూడండి పెసల పప్పు అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్ లో రావాలి। ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి నేను। చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి। ప్లేట్ లో తీసుకున్న తర్వాత బాగా చల్లనివ్వాలండి। ఈ పెసల పప్పుని ఈ విధంగా బాగా చల్లారనిచ్చిన తర్వాత చూడండి పెసల పప్పు బాగా చల్లారిందండి। ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి। ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి ఈ పెసల పప్పు అనేది। చూడండి ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి పెసల పప్పు। చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత చూడండి నేను పెసల పప్పు ఈ గిన్నెతో తీసుకున్నాను। ఆ గిన్నెతోనే చక్కెర కూడా ఈ గిన్నెతోనే తీసుకున్నానండి। ఈ గిన్నెతో చక్కెర తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకున్నానండి। చక్కెరని కూడా పట్టించుకున్న చక్కెర చూడండి ఈ విధంగా పట్టించుకోవాలి। చక్కెర కూడా పెసల పప్పు ఎలా పట్టించుకుంటామో చక్కెర కూడా అదే విధంగా మిక్సీ పట్టించుకోవాలి। చూడండి ఈ రెండు కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి చక్కెర పెసల పప్పు। ఈ విధంగా కలిపిన తర్వాత నెయ్యి అండి నేను కొంచెం నెయ్యిని వేడి చేసి పెట్టుకున్నానండి। చూడండి ఈ విధంగా వేడి చేసుకుని పెట్టుకున్న నెయ్యిని ఇందులో వేసుకోవాలి। ముందుగా నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కదండి అందుకోసం నేను ఇలా గరిటెతో కలుపుతున్నానండి। నెయ్యి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకోవచ్చండి। చూడండి ఈ విధంగా చేత్తో కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా। చూడండి ఈ విధంగా ముద్దకయ్యేటట్టుగా ఉండలకయ్యేటట్టుగా ఇలా కలుపుకోవాలి। చూడండి ఈ విధంగా ఉండలకయ్యేటట్టుగా ఈ విధంగా కలపాలండి। చూసారు కదండి ఈ విధంగా చూడండి ఈ విధంగా పెసల పప్పు లడ్డు రెడీ అయిపోయిందండి। చూసారు కదండి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని లడ్డు లాగా తయారు చేసుకోవాలి। చూసారు కదండి ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పెసలపప్పు లడ్డు। ఇవి ఈ లడ్డూలు పిల్లలకు పెడితే చాలా హెల్దీ అండి పెసలపప్పు లడ్డులు। వేడిని కూడా తగ్గిస్తుందండి ఈ పెసలపప్పు లడ్డు। ఇలా తింటే ఇలా లడ్డుగా చేసుకొని తింటే పెసలపప్పుని అంతే అండి ఎంతో టేస్టీ అయినా పెసలపప్పు లడ్డు రెడీ అయిపోయినట్టండి। మిగతావన్నీ అలా అదే విధంగా లడ్డుగా ప్రిపేర్ చేసుకుందామండి। చూడండి ఎంతో హెల్దీ అయిన పెసల పప్పు లడ్డు రెడీ అయిపోయిందండి। చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవడం। తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఈ పెసల పప్పు లడ్డు। నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।